కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ కు సీఎం రేవంత్ శంకుస్థాపన. 10 లక్షల చదరపు అడుగుల్లో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్. ఈ నెల 5న న్యూజెర్సీలో రాష్ట్ర సర్కార్తో కాగ్నిజెంట్ ఒప్పందం. విదేశీ పర్యటనలో 31,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్న రేవంత్. ప్రపంచంతోనే నా పోటీ, పక్క రాష్ట్రాలతో కాదు, తన దగ్గర హైదరాబాద్ నగరం ఉందన్న సీఎం రేవంత్. ప్రపంచ అవసరాలకై 4th సిటీని ఫ్యూచర్ సిటీగా డిజైన్ చేస్తున్నట్లు వెల్లడి. విద్యుత్ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష. జెన్కోలో టెక్నికల్ కమిటీ వేయాలన్న భట్టి విద్యుత్ ఉత్పత్తికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచన. అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభానికి సర్వం సిద్ధం. రేపు గుడివాడలో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. అన్నా క్యాంటీన్లకు మేము వ్యతిరేకం కాదన్న అంబటి. అన్నా క్యాంటీన్లను టీడీపీ ఆఫీసుల్లా మార్చారని మండిపాటు. అన్ని హామీలు వదిలి ఇదొక్కటే అద్భుతమన్నట్లు చూపిస్తున్నారని సటైర్. సుంకిశాల ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్. ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్ పై బదిలీ వేటు. ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ సర్కిల్ 3 అధికారులపై సస్పెన్షన్ వేటు. తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ మని స్వింగి. అధికారికంగా ప్రకటించిన ఏసీసీ, ఇటీవల రాజీనామా చేసిన కేకే స్థానంలో సింఘ్వీకి ఛాన్స్. విశాఖలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మరోసారి ప్రత్యక్ష పోరాటం. షెడ్యూల్ ప్రకటించిన విశాఖ ఉక్కు పోరాట కమిటీ. ఈ నెల 22న సీఎం కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరిక. కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రి ఘటనపై స్పందించిన రాహుల్. నిందితుణ్ణి కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ఉందని ఫైర్. విపక్షాల ఆరోపణలను ఖండించిన మమత. 12 గంటల్లో ప్రధాన నిందితుణ్ణి అరెస్టు చేశామన్న సీఎం. నిందితుడికి ఉరిశిక్ష పడాల్సిందేనన్న ముఖ్యమంత్రి. హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టివేత. 10 లక్షల విలువైన 256 గ్రాముల మత్తు పదార్థాలు స్వాధీనం. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్లో గంజాయి పట్టివేత. బైక్పై వెళ్తున్న వ్యక్తి నుంచి 4 కిలోల గంజాయి స్వాధీనం. విశాఖ వడ్లపూడిలో పాము కలకలం. బ్యాంక్ ఆఫ్ బరోడా రికార్డ్ రూమ్లో దూరిన పాము. చాకచక్యంగా పామును పట్టుకున్న స్నేక్ క్యాచర్. జమ్మూ కాశ్మీర్ బారాముల్లాలో భారీ తిరంగా ర్యాలీ. 3.5 కిలోమీటర్ల పొడవున్న జెండా ప్రదర్శన. రాజస్థాన్ జైపూర్లో తిరంగా ర్యాలీ. బైక్ ర్యాలీ నిర్వహించిన పోలీసులు.